బాబా పుట్టినప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వారి ఇంటికి కూడా నేను వెళ్తుండేవాడిని. వెళ్తున్నప్పుడు ఆయన నాన్నగారు నాకు పాఠం చెప్తూ ఉండడం, సాయిబాబా ఎంతో ఇంట్రెస్ట్తో పక్కన వచ్చి కూర్చుంటూ ఉండడం అన్నీ చూసేవాడిని. ఆహా, ఇతనికి మంచి ధోరణే ఉంది, ఏదో ఒక స్థితికి డెఫినెట్గా వస్తాడు. నాకు అప్పుడే అనిపించింది, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టారు కదా, ఆ విధంగా సాయిబాబాకి ముందు ముందు ఎంత చక్కని భవిష్యత్తు ఉందో అప్పుడే నాకు కొంత గోచరమైంది. కాబట్టి ఈనాడు ఒక 30-40 సంవత్సరాలుగా సాయిబాబా చేసిన లలిత సంగీతంలోని కృషికి ఆకాశవాణి కూడా బాగా అతన్ని సత్కరించిందని చెప్పాలి. ఎందుకంటే టాప్ గ్రేడ్ కంపోజర్గా అతనికి అవార్డుని ఇచ్చారు. పాల్గొని విశ్వనాథన్ గారు, నేను మా తరువాత సాయిబాబా సీనియర్ మోస్ట్ అన్నమాట. అతనికి ఈ అవార్డు రావడం నాకు చాలా గర్వకారణం, ఎందుకంటే మా గురువు గారి కొడుకు అతను. ఆ విధంగా అది ఒక రకమైన ఆత్మీయ అనుబంధం. రెండవది ఏంటంటే, అతను ఎంత సహృదయుడో, ఎన్నెన్ని లలిత సంగీత కార్యక్రమాలు చేశాడో, అతను ఎప్పుడు సినిమా పాట జోలిపోలేదు. 1970 నుంచి నాకు బాగా అతను ప్రోగ్రామ్స్ చేస్తుండడం, స్వరతరంగిణి తర్వాత హంసధ్వని అనే రెండు సంస్థలకి అతను ఫౌండర్ సెక్రటరీగా ఉండేవాడు. ఉండి తనే కష్టపడి ఆర్కెస్ట్రా అంతా నిర్వహించుకుంటూ స్వరతరంగిణి తరఫున ఎన్నెన్నో లలిత సంగీత కార్యక్రమాలు రవీంద్ర భారతిలోను, ఈ జాగరేగాన్ సభలోను అనేక స్టేజీల మీద అతను నిర్వహిస్తూ వచ్చేవాడు. ఆకాశవాణిలో నేను స్టాఫ్ ఆర్టిస్ట్గా ఉన్న తర్వాత అప్పుడు కూడా అతను బాగా రేడియోకి వచ్చి ఆడిషన్ పాస్ అయ్యి అతను ఎంతోమందిని అప్పటించే శిష్యులను తయారు చేస్తూ చాలామందికి రేడియోకి పరిచయం చేసిన వ్యక్తి అతను. కాబట్టి తను తన వరకే చూసుకోకుండా శిష్యులందరినీ పైకి తీసుకురావాలని ఒక మంచి సద్భావనతో అతను ఎంతోమందిని ట్రైన్ చేశాడు. అందులో వచ్చిన వాళ్ళే ఈనాడు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన గాయని గాయకులందరూ ఆయన దగ్గర పాడిన వాళ్ళే, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ ఆడియన్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన దగ్గర పాడిన వాళ్ళు. వీళ్ళందరినీ ఇవాళ నేను ఇక్కడ చూస్తుంటే మళ్ళీ నాకు 1970వ దశకం గుర్తొస్తుంది. అప్పుడు ఆకాశవాణిలో అంతా ఒక సరస్వతి నిలయంగా ఉండేది. అప్పుడు కార్యక్రమాలు ఎలా ఉండేవి, వీళ్ళంతా మా చుట్టూ అక్కడ ప్రతిరోజు కార్యక్రమాల కోసం వస్తూ ఉండడం చాలా కన్నుల పండుగగా ఉంటుండేది. ఇవాళ ఇంతకుముందు ఈ కార్యక్రమానికి ముందు గులగరెడ్డి గోపాలకృష్ణ గారి సంగీత సారథ్యంలో ఇక్కడ లలిత సంగీతం పాడారు చాలామంది గాయని గారు. కొంతమంది నా దగ్గర శిష్యకం చేసిన వాళ్ళే, శంకర్రావు గారు, టిఎస్ రావు గారు, ఇంకా కొంతమంది. తర్వాత అంటే మళ్ళీ లలిత గీతాలు రాగబద్ధంగా ఉన్న గీతాలను ఇవాళ వింటుంటే అని అనుకుంటున్నాను.